హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. ఈ వీడియోలో సైన్స్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ చూద్దాం. సో ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లాంట్స్ విచ్ గ్రో అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్, సో నీరు లభించినటువంటి యొక్క పరిసరాల్లో పెరిగేటువంటి యొక్క మొక్కలను ఏమంటారంటే జీరోఫైట్స్, ఎడారి మొక్కలు అంటారు. సో అదే నీరు లభించేటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వాటిలో నీటిలో పెరిగేటువంటి మొక్కలను ఏమంటారంటే హైడ్రోఫైట్స్ అంటారు. సో హైడ్రోఫైట్స్ అంటే నీటి మొక్కలు, నీరు లేని ప్రదేశాల్లో నివసించే వాటిని ఎడారి మొక్కలు అంటారు. విచ్ మెటల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇన్సులిన్లో ఉండేటువంటి ఒక మెటల్ ఏంటి? సో ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్లో జింక్ అనేటువంటి ఒక మెటల్ అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద రెడ్, బ్లూ అండ్ పర్పుల్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ డ్యూ టు పిగ్మెంట్ కాల్డ్. సో ఇక ప్లాంట్స్లో చూస్తే, మనకు చూస్తే, మొక్కలు చూస్తే చాలా వర్ణాలతో కనిపిస్తుంటాయి, కలర్స్తో. సో వాటి యొక్క గ్రీన్ కలర్ అనేటువంటిది రావడానికి కారణం క్లోరోఫిల్ అనేటువంటిది. తెలిసిందే మీకు అందరికీ ఇది, క్లోరోఫిల్ అనేటువంటిది ఉండడం వల్ల వాటికి గ్రీన్ కలర్ వస్తుంది. కానీ కొన్ని ఏంటంటే ఇక బ్లూ కలర్లో, రెడ్ కలర్లో, పర్పుల్ కలర్లో మనకు ఇక వాటి యొక్క పత్రాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి. దానికి కారణం వాటిలో ఉన్నటువంటి పిగ్మెంట్, దీన్ని యాంథోసైనిన్ అంటారు. యాంథోసైనిన్ గుర్తుపెట్టుకోవాలి. యాంథోసైనిన్ అనేటువంటి ఒక వర్ణకం వల్ల వీటికి కలర్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫిల్టరింగ్ ఆఫ్ బ్లడ్ త్రూ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీస్ కాల్డ్. సో ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో ఎవరికైతే కిడ్నీలు ఫంక్షన్ చేయవో, సో వారిలో ఏంటంటే వారి యొక్క రక్తం వారి యొక్క దేహం బయట తీసి, సో అక్కడ ఏం చేస్తారంటే వాటి యొక్క రక్తం నుంచి ఇక మలినాలను వేరుపరచడం జరుగుతుంది. సాధారణంగా మన బాడీలో ఇక కిడ్నీ అనేటువంటిది ఈ రక్తాన్ని తీసుకొని వాటిలో ఉన్న మలినాలను వేరుపరచడం జరుగుతుంది. సో ఆ విధంగా యూరిన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క వ్యక్తులు ఏంటంటే ఇక డయాలసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇక రక్తం అనేటువంటిది బయటికి తీసి, ఆ యొక్క బయట ఆ యొక్క రక్తాన్ని డయాలసిస్ అనేటువంటిది చేసి అక్కడ ఏం చేస్తారంటే ఆ యొక్క మలినాలను వేరుపరిచి మళ్ళీ ఆ వ్యక్తుల యొక్క రక్తం అనేటువంటిది ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది బ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిమల్స్ స్టోర్ గ్లూకోజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్. సో జంతువుల్లో కూడా ఏమవుతుందంటే ఇక గ్లూకోజ్ అనేటువంటిది స్టోర్ అవుతుంది. సో మొక్కల్లో కూడా మనము ఒక స్టార్చ్ అనేటువంటి ఒక రూపంలో ఒక ఆహార పదార్థాలు స్టోర్ అవుతాయి. అదే ఇక జంతువుల్లో కానీ చూస్తే ఇది ఏంటంటే ఇక గ్లైకోజన్ అనేటువంటి ఒక ఫామ్లో ఇక ఆహార పదార్థాలు అనేటువంటిది స్టోర్ కావడం, ముఖ్యంగా గ్లూకోజ్ అనేటువంటిది స్టోర్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక ఆహార పదార్థాల లభ్యత తగ్గుతుందో అప్పుడు ఈ విధంగా స్టోర్ అయినటువంటి ఇక ఆహార పదార్థాలను జీవులు ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనేటువంటిది యాంటీబయాటిక్. సో మొట్టమొదటి యాంటీబయాటిక్ ఇది పెన్సిలిన్ అనేటువంటిది. దీన్ని ఎవరు కనుక్కున్నారు అనేటువంటిది, సో దీన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది ఇక పెన్సిలిన్ అనే దాన్ని. సో ఇక పెన్సిలిన్ అనేటువంటిది ఒక ఫంగస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక యాంటీబయాటిక్ ఇది. సో నెక్స్ట్ ఇక మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో వైడల్ టెస్ట్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్. వైడల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్, సో దేనికి ఇక వైడల్ టెస్ట్ అనేటువంటిది ఉపయోగిస్తారు? వైడల్ టెస్ట్ అనేటువంటిది ఇక టైఫాయిడ్ ఫీవర్ని డయాగ్నోసిస్ చేయడానికి, కనుక్కోవడానికి ఉపయోగిస్తారు టైఫాయిడ్ ఫీవర్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఇక మిర్మికాలజీ ఈజ్ స్టడీ ఆఫ్. మిర్మికాలజీ అంటే ఏంటి? సో మిర్మికాలజీ అంటే ఇక చీమల గురించి చదివేటువంటి ఒక శాస్త్రాన్ని ఏమంటారంటే మిర్మికాలజీ అంటారు. నెక్స్ట్, బయలాజికలీ మ్యారేజ్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ బిట్వీన్. సో ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి ఒక స్త్రీ పురుషులు ఇక వివాహాలు చేసుకోకూడదు బయలాజికల్గా, ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళకు జన్మించే ఒక శిశువుకి ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఇక వ్యాధులు అనేటువంటివి వస్తాయి, రక్త సంబంధ వ్యాధులు, రక్తానికి సంబంధించినవి. సో ఈ యొక్క ఏ వ్యక్తి అంటే ఏ పురుషులు స్త్రీలు వివాహం చేసుకోకూడదు అంటే ఇక ఆర్హెచ్ ప్లస్ ఆర్హెచ్ మైనస్ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు వివాహం చేసుకోరాదు. నెక్స్ట్, ఇక మోస్ట్ ఫిష్ డు నాట్ సింక్ ఇన్ వాటర్ బికాజ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్. సో చేపలు అనేటువంటివి నీటిలో మునిగిపోవు కారణం ఏంటి? సో చేపల్లో ఏమవుతుందంటే స్విమ్ బ్లాడర్ అనేటువంటిది, సో లేదా ఇక ఎయిర్ బ్లాడర్ అనేటువంటిది ఉంటుంది. సో వీటిలో ఏమవుతుందంటే గాలితో నింపబడినటువంటి తిత్తులు అనేటువంటివి ఉంటాయి. సో మనకు ఊపిరితిత్తులు ఉన్నట్టే వీటిలో కూడా ఏమవుతుందంటే గాలితో నింపబడిన తిత్తులు అనేటువంటివి ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ యొక్క జీవులు అనేటువంటిది ఆ యొక్క గాలితో నింపబడిన తిత్తులు ఉండడం వల్ల అవి నీటిలో మునిగిపోకుండా తేలియాడుతూ ఉంటాయి. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ద వ్యాక్సిన్ ఆఫ్ స్మాల్ పాక్స్. సో ఇక పోలియో వ్యాక్సిన్కి అయితే జాన్ సాక్ అనేటువంటి అతను కనుక్కున్నారు అని చెప్పాం. అలాగే ఇక మొట్టమొదటి ఇక వ్యాక్సిన్ అనేటువంటిది ఇక స్మాల్ పాక్స్కి కనుక్కోవడం జరిగింది. ఆ స్మాల్ పాక్స్కి ఎవరు కనుక్కున్నారు ఇక వ్యాక్సిన్ అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్,
వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఎంత ఇక బ్లడ్ షుగర్ అనేటువంటిది నార్మల్గా ఉంటుంది ఇక మానవుల్లో చూస్తే, ఇక 120 to 150 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. 120 to 150 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B7? విటమిన్ B7కి కెమికల్ నేమ్ ఏంటి, రసాయనిక నామం ఏంటి అంటే దీనికి బయోటిన్ అంటారు. అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ వాటికి సంబంధించినటువంటి ఇంకా కెమికల్ నేమ్స్ చూద్దాం. విటమిన్ B1ని థైమిన్ అంటారు, అలాగే విటమిన్ B2ని రైబోప్లేవిన్ అంటారు, సో నెక్స్ట్ ఇక B6ని పిరిడాక్సిన్ అంటారు, అలాగే B7ని బయోటిన్, అలాగే విటమిన్ B5ని పాంటోథెనిక్ యాసిడ్ అంటారు. సో విధంగా చాలా ఇక నేమ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అదే B12ని సైనోకోబాల్మిన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా వీటికి కెమికల్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్ విచ్ కలర్ ఆఫ్ లైట్ ద రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఈజ్ మ్యాక్సిమమ్. సో ఫోటోసిన్సిస్ కిరణజన సమయక్రియ ఏ ఇక కాంతిలో అధికంగా జరుగుతుంది అంటే ఇక ఎరుపు రంగు కాంతిలో అధికంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఏ కాంతిని అధికంగా శోషించుకుంటాయంటే బ్లూ లైట్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బ్లూ లైట్ని అధికంగా శోషించుకుంటాయి. సో ఏ కాంతి దగ్గర అధికంగా వీటిలో కిరణజన సమయక్రియ జరుగుతుందంటే రెడ్ లైట్. దీన్ని ఎమర్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడు, అందువల్లనే దీన్ని ఎమర్సన్ ఎన్హాన్స్ ఎఫెక్ట్ అని కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫర్మెంటేషన్ కాల్డ్? సో ఫర్మెంటేషన్ గురించి చదివేటువంటి, కిణ్వనం గురించి చదివేటువంటిది, కిణ్వ ప్రక్రియ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు, జైమాలజీ అంటారు. కిణ్వ ప్రక్రియ గురించి చదివేదాన్ని జైమాలజీ అంటారు. నెక్స్ట్ ఇక ఆంటాలజీ, ఆంటాలజీ అంటే సో మెటాఫిజిక్స్ గురించి చదివేటువంటి ఇక శాస్త్రాన్ని ఏమంటారు, ఇక ఆంటాలజీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మైకాలజీ, సో శిలీంధ్రాల గురించి చదివితే దాన్ని మైకాలజీ అంటారు. అలాగే ఎపియాలజీ, సో ఎపియాలజీ అంటే హనీబీస్ అంటే తేనె పురుగుల గురించి చదివితే దాన్ని ఏమంటారు, ఇక ఎపియాలజీ అంటారు. సో మిర్మికాలజీ అంటే ఇక చీమల గురించి చదివేదాన్ని మిర్మికాలజీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అలాగే మనకు ఇక్థియాలజీ అంటే చేపల గురించి చదివితే ఇక్థియాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మ్యాడ్ హ్యాటర్స్ డిసీజ్ అనేటువంటిది దేని ద్వారా కలుగుతుంది, ఏ యొక్క పాయిజనింగ్ అంటే ఏ యొక్క మెటల్ యొక్క పాయిజనింగ్ ద్వారా జరుగుతుంది అంటే ఇది మెర్క్యూరీ అనేటువంటిది. ఇక మెర్క్యూరీ అనేటువంటి దాని ఇక ఏమవుతుంది అంటే పాయిజనింగ్ అంటే ఎక్కువైతే ఎప్పుడైతే మెర్క్యూరీ అవుతుందో దానివల్ల ఇక మ్యాడ్ హ్యాటర్స్ డిసీజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వ్యక్తులు ఏమవుతుంది అంటే వారి యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, వారి యొక్క నాడి వ్యవస్థ అనేటువంటిది ప్రభావితమవుతుంది ఇక మ్యాడ్ హ్యాటర్స్ డిసీజ్ వల్ల. సో ఇది మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల కలిగేటువంటి ఇక వ్యాధి. సో ఇవి కొన్ని ఇక సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.